హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఏ పత్రికలకైనా ఏ మీడియా సంస్థకైనా సామాజిక బాధ్యత ముఖ్యం సమాజం పట్ల బాధ్యత ఉండడం అనేది దాని మొట్టమొదటి లక్ష్యం కావాలి కానీ ఇవాళ వచ్చిన ఈ కరోనా సెకండ్ వేవ్ని ఇంకా ప్రారంభంలో ప్రభుత్వం అరికెట్ అరికట్టడానికి పూర్తిగా నిమగ్నమై ఉన్న తరుణంలో ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక టెర్రర్ క్రియేట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి కొన్ని పత్రికలు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది పర్టులర్గా ఈరోజు మీడియా చూసినప్పుడు నేను ఉదయం ఆశ్చర్యపోయాం ఈనాడు కష్టం కష్టం గుంటూరు బొంగరాల పాడు బంగరాల బీడు అనే ఒక శ్మశానం నుంచి రిపోర్టింగ్ ఇది ఆంధ్రజ్యోతి వీళ్ళు కూడా అదే శ్మశానం నుంచి రిపోర్టింగ్ చేశారు ఈ శ్మశానాల నుంచి రిపోర్టింగ్ చేసే స్థాయికి ఈ రెండు పత్రికలు వచ్చినందుకు ఏమన్నాలో అర్థం కావట్లే ఎందుకంటే ఇవాళ ఆంధ్రజ్యోతి చూస్తే శ్మశానాల నిండా కరోనా మృతదేహాలు గుంటూరులో ఓ వాటికిలో శవాల గుట్టలు రోజా నాలుగు రోజుల్లో నూట ముప్పై మృతదేహాలకు అంత్యక్రియలు మూటల్లా తెచ్చి పడేస్తున్న మృతదేహాలు ఇది ఆంధ్రజ్యోతి వారి కథనం ఆరని చితులు ఇంకా ఈనాడు అయితే కాష్టం కష్టం గతంలో రోజుకి నాలుగైదు మృతదేహాలు వచ్చేవి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి కోవిడ్ కల్లోలమే కారణం నివేదికల్లో మాత్రం గుండెపోటు అని గుండెపోటుగా నిర్ధారణ అని వీరిద్దరు కూడా ఒకే శ్మశానం నుంచి రిపోర్ట్ చేయడం అనేది ఈ శ్మశానం రిపోర్టింగ్ అనేది ఆశ్చర్యం కలిగించింది గుట్టలు గుట్టలుగా మృతదేహాలంట అవన్నీ కోవిడ్ మృతదేహాలు అనంట కానీ గుండెపోటుగా నిర్ధారణ నిర్ధారణ చేస్తూ ఉన్నారంట అంటే ఇలాంటి వార్తలు ప్రచురించడానికి మీకు అసలు మీకు కొంచెం కూడా సామాజిక బాధ్యత లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈనాడులో ఎందుకింత దిగజారిపోయిన రిపోర్టింగ్ చేస్తున్నారని అడుగుతున్నాం శ్మశానంలో గుట్టలుగా పడి ఉన్నాయా మృతదేహాలు అంటే వాటిని చదివిన వాళ్ళు భయభ్రాంతులైపి రాష్ట్రంలో ఇది జరిగిపోతుందని వణికిపోయేలాగా ప్రజలు మీరు రిపోర్టింగ్లు చేస్తారా అసలు ఎవరిచ్చారు మీకు అధికారం మీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రతిరోజు బుల్లిటెన్ రిలీజ్ చేస్తుంది ఎన్ని టెస్టులు చేసాం ఎక్కడ ఎన్ని టెస్టులు చేసాం ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చినాయి ఎన్ని మరణాలు వచ్చినాయి అనేది ఇవాళ కాదు ఆ రోజు కరోనా గత ఏడాది రెండు వేల ఇరవైలో కరోనా ప్రబలనప్పటి నుంచి రెగ్యులర్గా రిపోర్టింగ్ చేస్తూనే ఉంది టెస్టులు కానీ దాని నివేదికలు కానీ దాని వ్యవహారం కానీ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాం ఎంత పారదర్శకంగా ఉంటే మీ గుట్టలుగా శవాలు కనబడినాయి అంటే మేము ఏం చేయాలి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతున్నట్టు కల్లోలిత రాష్ట్రంగా చిత్రీకరించాలని మీ ప్రయత్నానికి మేము ఏమన్నాలి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావట్లే అంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి బురద జల్లడానికి మీకు ఒక అవకాశం ఒక ఎజెండా కరోనా అనేది మీకు ఒక ఎజెండా ఈ ఎజెండాను అడ్డు పెట్టుకుని మీరు చేస్తా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి పైకి లేపడానికి మీరు ఏదైనా చేసుకోండి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ నాయకుడు అని చెప్పండి లోకేష్ నాయుడు గారు దేశంలో దే ఆయన దీటైన నాయకుడు యువ నాయకత్వం లేదని చెప్పండి మీరు ఏమైనా భజన మాకు అభ్యంతరం లేదు కానీ ప్రజల్ని ఎందుకు మీరు భయభ్రాంతులు చేస్తున్నారని అడుగుతున్నా ఇవాళ వేలాది మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్స్ నర్సులు చిన్న చిన్న పారిశుధ్య కార్మికుల వరకు ప్రాణాలకి తెగించి పనిచేస్తున్నారు అంత దారుణంగా మీరు రాసే ముందు ఈ వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని కూడా ఆలోచించాలి కదా మీ వార్తలకు ప్రజలు బంబేరెత్తిపోరా ఎప్పుడు ఏదో ఒక ఎజెండా కావాలి పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి జడ్పీటీసీ ఎంపీడీఎని ఎంపీడీసీ ఎన్నికలు బాయ్ కట్ చేశారు ఆ తిరుపతి ఎలక్షన్ బై ఎలక్షన్ అడ్డు పెట్టుకుని కాసేపు బురత చెల్లారు కొద్ది రోజులేమో నిమ్మగడ్డ రమేష్ కుమారు కొద్ది రోజులు ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు గాంధీ మీకు ఒక్కొక్కసారి ఒక ఎజెండా ఇవన్నీ అయిపోతాయి పాత పడిపోతే కరోనా పర్మనెంట్ ఎజెండాలా కనబడుతుంది మీకు ఇంత దిగజారుడితనం కరెక్ట్ కాదనేది ప్రభుత్వం తరపున మేము చెప్తున్నాం మీరు రాసే ముందు ఫ్యాక్స్ చెక్ చేసుకోండి మీకు నేషనల్ మీడియా కౌన్సిల్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్తుంది మీడియాకు ఉన్న బాధ్యతని మీరు భయభ్రాంతులు చేయొద్దు ఫ్యాక్చువల్ రిపోర్టింగ్ ఉండాలనేది ఇవాళ కాదు కరోనా ఈ దేశంలో మొదటి కేసు నమోదైన రోజునే మొట్టమొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ మీడియా కూడా బాధ్యతయుతంగా ప్రవర్తించాలని ఇచ్చింది ఎందుకంటే ఇది ఇది ఒక విపత్తు ఇది ఈ జాతీయ విపత్తు లాంటిది ఇది ఈ విపత్తులో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను విస్మరించి ఎవరు కూడా బిహేవ్ చేయలేం దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలనేది నేను కోరుకుంటా ఉన్నా ఇప్పుడు శవాలను చూసి సంతోషించే కార్యక్రమం చేస్తానంటే ఇంక మేమేం చేయలేము ఎందుకంటే అది మీ మీ పరాకాష్ట అది సరే ఈ శ్మశానం కథలో ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడు శ్రమ ఫలంపై చేదు వైరస్ అని ఈనాడులో ఒక కథనం ఇది ఇంకా చిత్రంగా ఉంది నాకు అసలు ఈ ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనేది నా ప్రయారిటీ నేను వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాను నేను రైతు పక్షపాతం ప్రకటించిన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తున్న రంగం ఏదైనా ఉంటే వ్యవసాయ రంగం విత్తనం నుంచి విక్రయం దాకా చేయిబట్టి నడిపించాలి రైతులు కానీ మాకు చెప్తూ ఉన్నారు అదే ప్రకారం మేము చేస్తూ ఉన్నాం ఇవాళ మార్కెటింగ్ తీసుకుంటే మీరేం రాస్తా ఉన్నారు ఇవాళ ఈనాడులో రాసిన వార్త చూస్తే మిర్చి ధర పడిపోయిందని రాశారు మామిడి ధర పడిపోయిందని రాశారు బత్తాయి ధర పడిపోయిందని రాశారు ఈ వాస్తవాలు ప్రజలకు మేము కూడా చెప్పాల్సిన బాధ్యత మాకుంది ఇవాళ గుంటూరు మిర్చి యార్డ్లో మొన్న ఇరవయో తేదీ నాటికి నాలుగు లక్షల టిక్కీలు ఉన్నాయి అంటే బస్తాలు ఉన్నాయి నాలుగు లక్షల బస్తాల మిర్చి అక్కడ ఉంది ఈ లోపల రెండు రోజులు సెలవులు వచ్చినాయి మధ్యలో రెండు రోజులు కూడా కొత్త ఎరైవల్స్ ఆపండి ఈ నాలుగు లక్షలు డిస్పోజ్ చేసిన తర్వాత స్పేస్ క్రియేట్ అయిన తర్వాత మిగతా కూడా మళ్ళీ ఇక్కడ తెచ్చుకుందిరు కానీ అని చెప్పి అనౌన్స్ చేసి మార్కెట్ నడిపిస్తున్నాం ఇరవై ఆరు నుంచి మళ్ళీ ఎరైవల్స్ ఎలా చేస్తామని చెప్పి సరుకు ఎలా చేస్తామని కూడా చెప్పాం ఈ లోపు ఎక్కడైతే కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయో అక్కడ కూడా కరోనా దృష్ట్యా లాస్ట్ టైం ఎలా చేసామో అట్లాగే పర్చేస్ సెంటర్స్ తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం మిర్చి ధర పడిపోయిందని రాస్తున్నారు ఎంత ఉంది ఇప్పుడు మిర్చి ధర పదిహేను వేల రూపాయలు ఉంది మొన్నటి వరకు ఉన్నది పదిహేను వేల నాలుగు వందలు లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి అంటే లాస్ట్ మేలో మనకి కరోనా వచ్చిన పీక్ టైము ఆ టైం అంతా తీసుకుంటే క్వింటాల్ ఆ రోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పలికింది అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది మన మిర్చికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇచ్చిన ఎంఎస్పి ప్రకటించిన పంటలే కాకుండా అదనంగా కొన్ని పంటలు ప్రకటించి దాంట్లో మిర్చిని కూడా ప్రకటించారు ఏడు వేల రూపాయలు క్వింటాల్కి మనం మద్దతు ధర ప్రకటించాం ఇవాళ ఉన్నది పదిహేను వేల రూపాయలు అంటే ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎంఎస్పి కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది దాదాపుగా ఇది ధర పతనం అయిపోయింది ఏదో జరిగిపోతుందని మీరు రాస్తే రైతులు ఆందోళన చెందాలనే కదా దీన్ని వ్యాపారస్తులు అవకాశంగా తీసుకుని రైతుల్ని ఇంకా కొంత పిండేసే కార్యక్రమం చేస్తారుగా మేము ఏం చెప్తా ఉన్నామంటే ఎంఎస్పీ కన్నా ఆధారంగా ఉంది గత సంవత్సరం కన్నా అదనంగా ఉంది అంతకుముందు సంవత్సరాలు తీసుకోండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరాలు కూడా తీసుకోండి ఏ లెక్క ఏ గణాంకాలను తీసుకోండి ఇవాళ ఉన్న రేటు అధికంగా ఉంది ప్రధానంగా మూడు రకాలు వస్తాయి ఇక్కడికి తేజ త్రీ థర్టీ ఫోరు త్రీ ఫార్టీ వన్ వాటిని మీరు తీసుకుంటే రేట్లు తీసుకుని మీరు స్టడీ చేస్తే అర్థమవుతుంది అట్లా కాకుండా మిర్చి ధర పడిపోతుంది మొత్తం శ్రమ ఫలం అంతా కూడా వృధా అయిపోయిందన్నట్టుగా చేదు వైరస్ అని రాశారు ఐదేళ్లలో మీరు కొనుగోలు చేసింది ఎనిమిది లక్షల యాభై వేల టన్నులు అయితే రెండు సంవత్సరాల్లో పదిహేను లక్షల పైన టన్నులు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తే అప్పటికన్నా ఇప్పుడు ఎంఎస్పి అధికంగా ఇచ్చి చిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడు పంటలకి ఎంఎస్పి ప్రకటిస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఆరు పంటలకి వచ్చే మనం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించింది మిర్చి పసుపు ఉల్లి చిరుధాన్యాలు బనా అరటి బత్తాయి వీటన్నిటికీ కూడా మన ప్రభుత్వం ప్రకటించింది ఇది కాకుండా ఎక్కడైనా సరే ఈ పంట మన లాస్ట్ నివార తుపాను సందర్భంగా దెబ్బతిన్నప్పుడు కానీ లేదంటే ఇప్పుడు కానీ దెబ్బతిన్నప్పుడు కానీ గ్రేడెడ్ ఎంఎస్పి ఇచ్చి నామ్స్ రిలాక్స్ చేసి ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ గ్రేడెడ్ ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం